శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి హలో, చెల్లి కోసం అంతా కంగారు పడుతున్నారనుకుంటా? రే, ఎవడరా నువ్వు? నా చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేసావు? డీటెయిల్స్ అడగొద్దు, మీకు మీ చెల్లె కావాలంతే కదా. రే, ముందు నా చెల్లి రా, రాక్ క్యాజిల్ దగ్గరుంది, 10 నిమిషాల్లో అక్కడికి వెళ్తే దొరుకుతుంది. హలో హలో, రే ఏంట్రా, ఏమైంది? కల్పన నోడు రాక్ క్యాజిల్లో ఉంచాడట, పదరా వెళ్దాం. ఆట మొదలైంది. వాడు చెప్పిన ప్లేస్ ఇది, నువ్వు టెల్ వెతుకురా. సరేరా, కల్పన 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 కల్పన
శ్రవణ్ ఏంట్రా? కల్పన వాచ్రా, కల్పన, కల్పన, హలో. టెన్షన్ పడుతున్నావా? పడు, నాకు కావాల్సింది అదే. రే, అసలు ఎవడ్రా నువ్వు? ఆవేశపడకు సంజయ్. నువ్వు ఆవేశపడి నోరు జారావనుకో, నీ చెల్లి ప్రాణాలు ఇప్పుడు మా చేతిలో ఉన్నాయి. రే, నువ్వు ఎవడివైనా సరే నా చెల్లికి ఏమైనా జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవురా. అదే వద్దన్నాను, నష్టపోయేది నువ్వే. నేను నీకు కేవలం 10 నిమిషాల టైం ఇచ్చాను, నువ్వు 2 నిమిషాలు లేటుగా వచ్చావు. ఇందులో మా తప్పేముంది? టైముకు నువ్వు రాలేకపోయావు. నీ చెల్లి నీకు అవసరం లేదనుకున్నాం, మనసు మార్చుకొని మరో చోటికి మార్చాం. రే రే రే, మర్యాద కల్పన ఎక్కడుంది చెప్పరా? నందీనగర్ చివరున్న పాడుబడ్డ బంగ్లాలో నువ్వు కరెక్ట్గా 7 నిమిషాలు అక్కడికొస్తే నీ చెడుంటుంది. రే సంజయ్, ఎవర్రా? రే, వాడు కల్పన అని నందీనగర్ ఆ పాత బంగ్లా దగ్గర నుంచి అట్ట. సరే పద. Countdown starts. Sanjay. ఇదేనా ప్లేస్? నువ్వు పైకి వెళ్ళి. కల్పన, కల్పన, అమ్మా, కల్పన, 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 కల్పన. సంజయ్, సంజయ్, రే, అక్కడ కల్పన బ్యాగ్ ఉందిరా. బ్యాగ్ ఇక్కడే ఉందంటే మరి కల్పన? కల్పన, కల్పన, హలో. సారీ మిస్టర్ సంజయ్, నువ్వు మళ్ళీ 1 నిమిషం లేట్గా వచ్చావు. చెప్పానుగా మనసు మారుతుందని, నీ చెల్లి ఇప్పుడు అక్కడ లేదు. చెప్పరా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, 4th Cross Road, బూత్ బంగ్లా, అక్కడికి వెళ్ళు. కరెక్ట్గా నువ్వు 5 నిమిషాల్లో అక్కడ ఉంటేనే నీ చెల్లి నీకు దొరుకుతుంది. ఏమైందిరా? బూత్ బంగ్లా పద. పోనీ. ఏమవుతుంది పదరా? సంజయ్, రే సంజయ్, సంజయ్, ఇక్కడ ఏదో లెటర్ ఉందిరా. నీ టెన్షన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సంజయ్. నువ్విలా ప్రతిక్షణం మానసికంగా బాధను అనుభవిస్తుంటే
నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్విలాగే మానసికంగా కృంగిపోవడమే నాకు కావాలి. అంత ఈజీగా నీ చెల్లిని అప్పగిస్తానని ఎలా అనుకున్నావు మిస్టర్ సంజయ్? నో ఛాన్స్. నీతో ఇంకా ఇంకా ఆడుకోవాలని ఉంది. డోంట్ టేక్ రెస్ట్. నా చెల్లెల్ని నాకివ్వండ్రా, మీకేం కావాలంటే అది ఇస్తాను. రే సంజయ్, ఒరే సంజయ్, ఎక్కడున్నావురా? ఇక్కడ ఇక్కడ మీ అమ్మ పరిస్థితి బాగలేదురా, తొందరగా వచ్చాయిరా. ఎరా, కల్పన కనిపించిందా? లేదు నాన్న, అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఈవిడికి ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈవిడ మానసిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు కల్పనను తీసుకొస్తే వీరు త్వరగా కోలుకుంటారు. చూడండిరా, మీ అమ్మ పరిస్థితి చూడండిరా. రే, ఎలాగైనా కల్పన తీసుకురండిరా. వెళ్ళండిరా, వెళ్ళండి, వెళ్ళండిరా. రే సంజయ్, అదరా. సుజాత, సుజాత, Thank you.